భారత్ పాకిస్తాన్ సరిహద్దులో ఉగ్రవాదుల ఎదురు కాల్పుల్లో వీర మరణం పొందిన జవాన్ ర్యాడ మహేష్ అంత్యక్రియలు మధ్యాహ్నం సైనిక లాంఛనాలతో జరగనున్నాయి. దీనికి సంబంధించి నిజామాబాద్ జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 10 గంటల తర్వాత అంతిమ యాత్ర ప్రారంభం కానుంది. అయితే ఇప్పటికే ర్యాడ మహేష్ పార్థివ దేహానికి కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు, నేతలు కడసారిగా నివాళులర్పిస్తున్నారు. ర్యాడ మహేష్ సొంతూరు నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం కోమన్పల్లి. రాత్రి కశ్మీర్ నుంచి హైదరాబాద్ బేగంపేట్ విమానాశ్రయానికి చేరిన ర్యాడ మహేష్ పార్థివ దేహానికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత నివాళి అర్పించారు. ఆ తర్వాత పార్థివ దేహాన్ని ప్రత్యేక అంబులెన్స్ లో కోమన్పల్లికి తరలించారు. బంధుమిత్రులు, స్థానికులు, నేతలు భారీగా తరలివచ్చి మహేష్ కు అంజలి ఘటిస్తున్నారు. టెర్రర్ దాడిలో ర్యాడ మహేష్ అమరుడు కావడంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన యోధుడిగా ఆయన చరిత్రలో నిలిచిపోతారని కొనియాడారు. మహేష్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. సర్కార్ నుంచి 50 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. అర్హతను బట్టి ఫ్యామిలీలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు ఇంటి స్థలం కూడా ఇస్తామని చెప్పారు సీఎం. భారత్ పాకిస్తాన్ సరిహద్దులో ఉగ్రవాదుల ఎదురు కాల్పుల్లో వీర మరణం పొందిన జవాన్ ర్యాడ మహేష్ అంత్యక్రియలు మధ్యాహ్నం సైనిక లాంఛనాలతో జరగనున్నాయి. దీనికి సంబంధించి నిజామాబాద్ జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 10 గంటల తర్వాత అంతిమ యాత్ర ప్రారంభం కానుంది. అయితే ఇప్పటికే ర్యాడ మహేష్ పార్థివ దేహానికి కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు, నేతలు కడసారిగా నివాళులర్పిస్తున్నారు. ర్యాడ మహేష్ సొంతూరు నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం కోమన్పల్లి. రాత్రి కశ్మీర్ నుంచి హైదరాబాద్ బేగంపేట్ విమానాశ్రయానికి చేరిన ర్యాడ మహేష్ పార్థివ దేహానికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత నివాళి అర్పించారు. ఆ తర్వాత పార్థివ దేహాన్ని ప్రత్యేక అంబులెన్స్ లో కోమన్పల్లికి తరలించారు. బంధుమిత్రులు, స్థానికులు, నేతలు భారీగా తరలివచ్చి మహేష్ కు అంజలి ఘటిస్తున్నారు. టెర్రర్ దాడిలో ర్యాడ మహేష్ అమరుడు కావడంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన యోధుడిగా ఆయన చరిత్రలో నిలిచిపోతారని కొనియాడారు. మహేష్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. సర్కార్ నుంచి 50 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. అర్హతను బట్టి ఫ్యామిలీలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు ఇంటి స్థలం ఇస్తామని చెప్పారు సీఎం.